హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జోష్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దానిపైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే మనం చేసే వీడియోస్ అనేది ప్రతి మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల మీ యొక్క ప్రిపరేషన్కి మన వీడియోస్ ఉపయోగపడి తప్పకుండా రాబోయే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తారండి. అదేవిధంగా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా ప్రతి వీడియో లైక్ చేయండి సార్. ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి మన ఛానల్ అనేది పబ్లిష్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మంది చూస్తే మేము మరికొంచెం ఇంట్రెస్ట్తో ఎక్కువ క్లాస్ చేస్తామండి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏపీ జియోగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నేలలండి, లేదా ఆంధ్రప్రదేశ్ మృత్తిక అని చెప్పేసి టాపిక్ చెప్దామండి. ఓకే, గమనించండి సార్, అసలు మనకి నేలలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అంటే, ఓకే నేలలు గమనించండి సార్, శిలావర్ణ, ఓకే శిలావర్ణ ఉపరితలం పైన, ఓకే శిలావర్ణ ఉపరితలం పైన ఉన్న శిలలు, ఓకే శిలలు వాతావరణంలో జరిగే మార్పుల వలన భౌతిక మరియు, ఓకే భౌతిక మరియు రసాయన చర్యల వల్ల శైథిల్యం చెంది, ఓకే ఏర్పడే కర్బన మరియు అకర్బన చర్యల వల్ల ఒక చర్యల వల్ల ఏర్పడిన పలచని పొరనే, ఓకే అండి, ఇలా పలచని పొరనే నేలలు అంటారండి. ఓకే గమనించండి సార్, శిలావర్ణ ఉపరితలం పైన ఉన్న శిలలు వాతావరణంలోని జరిగిన మార్పుల వల్ల, ఓకే భౌతిక మరియు రసాయనిక మార్పుల వల్ల శైథిల్యం చెంది ఈ శిలావర్ణ ఉపరితలం పైన ఏర్పడిన ఒక పలచని పొరనే నేలలు అంటారండి. అయితే ఇవి స్వల్పకాలంలో ఏర్పడినవి కాదండి, ఇవి దీర్ఘకాలంలో ఏర్పడిన సహజ వనరులండి. ఓకే నేలలు అనేవి దీర్ఘకాలంలో ఏర్పడిన సహజ వనరులు అన్నమాట. అయితే ఒక ప్రాంతం యొక్క, లేదా ఒక రాష్ట్రం యొక్క, లేదా ఒక దేశం యొక్క నేలలు బట్టే అక్కడున్న వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుందండి. గమనించండి సార్, సో ఒక ప్రాంతం కానీ, ఒక దేశం కానీ, ఒక ప్లేస్, ఏదో ఒక సంథింగ్, ఒక ప్లేస్, ఆ ప్లేస్ యొక్క ఉన్న మృత్తికలు లేదా నేలలు బట్టే అక్కడ వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే 5 రకాల నేలలు ఉన్నాయండి. చూద్దామండి అవేంటో. మన రాష్ట్రంలో ముఖ్యంగా 5 రకాల నేలలు ఉన్నాయండి. అవి చూసుకుంటే ఒకటి ఎర్ర నేలలు అండి, ఓకే ఎర్ర నేలలు. రెండవది నల్ల రేగడి నేలలు అండి. ఓకే మూడవది చూసుకుంటే ఒండ్రు నేలలు అండి, ఓకే ఒండ్రు నేలలు. నాలుగవది లెటరైట్ నేలలు అండి, ఓకే లెటరైట్ నేలలు. ఐదవ చూసుకుంటే తీర ప్రాంత ఇసుక నేలలు అండి, ఇసుక నేలలు. గమనించండి సార్, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, లెటరైట్ నేలలు, తీర ప్రాంత ఇసుక నేలలు అండి. మనం ఒక్కొక్కదాని గురించి చెప్పుకుందాం. అయితే ఒక బిట్ ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న నేలల్లో లోపించిన మూలకం ఏంటంటే జింక్ అండి. జింక్ అనేది మన నేలల్లో తక్కువ ఉంటుందని గమనించండి సార్. ఓకే మనం ఒక్కొక్క నుంచి చెప్పుకుందామండి. ఫస్ట్ ఎర్ర నేలలు అండి. మొదటిది చూసుకుంటే ఎర్ర నేలలు, ఓకే ఎర్ర నేలలు. ఈ ఎర్ర నేలలు అనేవి మన దేశ సాగులో 65% విస్తరించి ఉన్నాయండి. ఓకే 65% విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అన్నమాట. అయితే ఈ ఎర్రనాళ్ళు అనేవి, అంటే ఈ ఎర్రనాళ్ళలో లోపించిన, అంటే తక్కువ ఉన్న మూలకాలు చూసుకుంటే ఒకటి నైట్రోజన్ అండి, నైట్రోజన్. అదేవిధంగా ఫాస్ఫరస్. నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ మూలకలు అనేవి తక్కువగా ఉంటాయండి ఈ ఎర్ర నేలల్లో. అయితే ఈ ఎర్ర నేలలు అనేవి మన రాష్ట్రంలో ఏ జిల్లాల్లో విస్తరించి ఉంటాయంటే గమనించండి సార్. ఇక్కడున్న అనంతపురం, అదేవిధంగా చిత్తూరు, అదేవిధంగా చూసుకుంటే నెల్లూరు, ఇక్కడున్న ప్రకాశం, ఓకే, అదేవిధంగా చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం. సో ఈ ప్రాంతాల్లో అంటే ఈ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి ఎర్రనేలలు. అదేవిధంగా చూసుకుంటే రిమైనింగ్ జిల్లాల్లో శ్రీకాకుళం కానీ, ఈస్ట్ గోదావరి, కృష్ణా, అదేవిధంగా కర్నూలు, ఈ కడప ప్రాంతాల్లో కొంతవరకు అయితే విస్తరించి ఉన్నాయండి. అయితే ఇవి ఏ ప్రాంతంలో తక్కువ ఉన్నాయంటే గుంటూరు ప్రాంతంలో అండి. ఓకే, గుంటూరులో అనమాట. గుంటూరులో ఎర్రనేలలు అనేవి చాలా తక్కువ విస్తరించి ఉన్నాయండి. ఓకే, గుంటూరులో ఎర్రనేలలు అనేవి తక్కువ విస్తరించి ఉన్నాయి. అయితే ఈ ఎర్రనేలల్లో పండే పంటలు చూసుకుంటే ముఖ్యంగా సజ్జ, జొన్న పంటలు పండుతాయండి. సజ్జ మరియు జొన్న పంటలు అయితే పండుతాయి అన్నమాట. అయితే ఈ నేలల్లో నీటి సౌకర్యం ఉంటే అంటే ఇక్కడ మనకి వర్షాలు పడడం కానీ లేదా చెరువులు ఉంటాయి కదండి. సో అలాంటి నీటి సౌకర్యం ఉంటే ఇక్కడ వరి, అదేవిధంగా పత్తి, చెరుకు పంటలు అయితే పండుతాయండి. ఓకే, చెరుకు పంటలు అయితే బాగా పండుతాయి. ఇన్కేస్ ఈ ప్రాంతంలోనే నీటి పారుదల అంటే మనకి కాలువలు కానీ నదులు కానీ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా వరి మరియు పండ్ల తోటలు అండి. ఓకే, పండ్ల తోటలు ఎక్కువగా పండుతాయి అన్నమాట. ఓకే, అంటే వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. అందుకే మనకి ఇక్కడ ఉన్న శ్రీకాకుళం నుంచి మనకి దాదాపు చిత్తూరు, అనంతపురం వరకు మనకి మామిడి చెట్లు కానీ, అదేవిధంగా జీడి చెట్లు అంటారు కదా, జీడి మామిడి చెట్లు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయండి. అంటే ఎర్రనేలల్లో ఎక్కువగా ఈ పండ్ల తోటలు, వరి అనేది నీటిపారుదల సౌకర్యం ఉంటే, అదేవిధంగా నీటి సౌకర్యం ఉంటే పత్తి, వరి, చెరుకు అండి. నార్మల్గా అయితే సజ్జ, జొన్న అనేది పండుతుంది అనమాట. అది తక్కువగా అంటే ఎర్రనేలలోనే ఏ జిల్లాలు తక్కువ ఉంటుంది అంటే గుంటూరులో అండి. అదేవిధంగా చూసుకుంటే నైట్రోజన్ మరియు పాస్పాస్ అనేవి ఎర్రనేలల్లో తక్కువగా విస్తరించి ఉంటాయండి. సో ఇది ఓవరాల్గా ఎర్రనేల కోసం అండి. నెక్స్ట్ నల్లరేగడి నేలలండి. నల్లరేగడి నేలలండి. ఓకే, నల్లరేగడి నేలలు అనమాట. గమనించండి సార్, వీటిని తనకు తాను దున్నుకునే నేలలు అంటారండి, లేదా రేగడి నేలలు అంటారు అనమాట. ఓకే, తనకు తాను దున్నుకునే నేలలు. ఓకే, దున్నుకునే నేలలు లేదా రేగర్ నేలలు అని చెప్పేసి పిలుస్తామండి. ఓకే, తనకు తాను దున్నుకునే నేలలు లేదా రేగర్ నేలలు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అయితే ఈ నేలల్లో ముఖ్యంగా లోపించే మూలకాలు చూసుకుంటే ఒకటి నైట్రోజన్ అండి. ఓకే, నైట్రోజన్, అదేవిధంగా హ్యూమస్ అండి. హ్యూమస్ అనేది తక్కువ ఉంటాయన్నమాట. నైట్రోజన్ మరియు హ్యూమస్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే పొటాష్, ఫాస్ఫరస్, మరియు పెంటాక్సైడ్ అండి. ఓకే, పెంటాక్సైడ్. ఓకే, పొటాష్, ఫాస్ఫరస్, అదేవిధంగా పెంటాక్సైడ్, ఇవి తగు పాలలు ఉంటాయన్నమాట. పొటాసు, ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ ఈ మూలకలు అనేవి తగు పాలలు ఉంటాయండి. అయితే మెయిన్గా చూసుకుంటే ఇవి నల్లరేగడి నేలలు అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. ఓకే, నల్ల రంగులో ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే ఈ నేలల్లో ముఖ్యంగా ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్ అండి. ఓకే, ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ నేలలు అనేవి బ్లాక్ కలర్లు ఉంటాయన్నమాట. ఓకే, అయితే గమనించండి సార్, ఇవి ఏ జిల్లాల్లో ఎక్కువ విస్తరించి ఉంటాయి, అదేవిధంగా ఏ జిల్లాలు తక్కువ ఉంటాయంటే ఇక్కడ ఉన్న కర్నూలు, ఓకే కర్నూలు, అదేవిధంగా చూసుకుంటే కడప, ఓకే కడప, అదేవిధంగా చూసుకుంటే అనంతపురం, గుంటూరు. ఓకే కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరులో ఎక్కువ ఉంటాయండి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడున్న ఈస్ట్ గోదావరి మరియు కృష్ణ, ఓకే కృష్ణ, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో ఒక నార్మల్గాను, అది తక్కువగా చూసుకుంటే చిత్తూరు జిల్లా తక్కువ ఉంటాయండి. ఓకే చిత్తూరులో, చిత్తూరులో అది తక్కువగా విస్తరించి ఉంటాయి అన్నమాట ఈ నల్లరేగడి నేలలండి. అయితే ఈ నెలల్లో ముఖ్యంగా పండే పంటలు చూసుకుంటే గమనించండి సార్, మిరప, పసుపు, జొన్న. ఓకే మిరప, పసుపు, జొన్న, పత్తి, చెరుకు అండి. ఓకే సో ఈ పంటలు అనేవి ఎక్కువగా పండుతాయి అన్నమాట. మిరప, పసుపు, జొన్న, పత్తి, చెరుకు అని చెప్పేసి ఈ పంటలు ఎక్కువ పండుతాయండి. నల్లరేగడి నేలలు, వీటిని తనక తాను దున్నుకునే నేలలు అంటారు లేదా రేగడి నేలలు అంటారు అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ నెలల్లో నైట్రోజన్ మరియు హ్యూమస్ అనేవి తక్కువగా ఉంటాయండి. అదేవిధంగా పొటాస్, ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ అయితే తగు పాలలు ఉంటాయన్నమాట, ఎంతకాలం అంత ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయండి. సో ఇలా బ్లాక్ కలర్ ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్ దీంట్లో ఎక్కువ కలిగి ఉండడం వల్ల. అయితే ఇవి కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగాను, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక నార్మల్ స్థాయిలోను, తక్కువగా చిత్తూరులో తక్కువ విస్తరించి ఉంటాయండి. ఈ నెలల్లో ముఖ్యంగా చూసుకుంటే మిరప, పసుపు, జొన్న, పత్తి, చెరుకు ఈ పంటలు అనేవి ఎక్కువగా పండుతాయండి. ఓకే నెక్స్ట్ చూసుకుంటే సార్, ఒండ్రు నేలలండి. ఒండ్రు నేలలండి. ఓకే ఒండ్రు నేలలు, ఒండ్రు నేలలు గమనించండి సార్, ఇది మన దేశ సాగులో 5% వరకు ఇవి విస్తరించి ఉన్నాయండి. ఓకే దేశ సాగులు చూసుకుంటే 5% వరకు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇవి నదీ పరిహారక ప్రాంతాల్లో, ఓకే నదీ పరిహారిక ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించి ఉంటాయండి. అయితే గమనించండి సార్, మన రాష్ట్రంలో నదీ పరిహార ప్రాంతాలు అంటే ఏంటండి, ఒకటి గోదావరి నది ఉంది కదండి, గోదావరి, కృష్ణ, పెన్న మెయిన్గా చూసుకుంటే. ఓకే గోదావరి, కృష్ణ, పెన్న నది. అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఓకే ఓకే ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి ప్రాంతంలో, అదేవిధంగా చూసుకుంటే కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో. ఓకే కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఈ ఒండ్రు నెలలు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయండి. అయితే ఈ నెలల్లో అధిక మొత్తంలో సున్నం మరియు పొటాషియం ఖనిజాలు ఉంటాయండి. ఓకే సున్నము మరియు మరియు పొటాషియం పొటాషియం ఖనిజాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయన్నమాట. అయితే ఈ నేలలకున్న స్పెషాలిటీ చూసుకుంటే దీంట్లో అన్ని రకాల పంటలు పండుతాయండి. అన్ని రకాల పంటలు అంటే గమనించండి సార్, వరి, పత్తి, పొగాకు, చెరుకు, ఓకే కొబ్బరి, సపోటా, మిరప, అల్లం, అదేవిధంగా పసుపు. సో ఇలా అదేవిధంగా చూసుకుంటే మామిడి పంటలు ఉంటాయి కదా, సో మామిడి. సో ఇలా మొత్తం ఓవరాల్గా అన్ని పంటలను ఈ యొక్క ఒండ్రు నేలల్లో పండుతాయి అన్నమాట. ఓకే గమనించండి సార్, చాలా ఈజీనే, ఏముండదు. ఒండ్రు నేలలు అనేవి 5% అనేది విస్తరించి ఉన్నాయి. అయితే మెయిన్గా చూసుకుంటే కృష్ణా, గోదావరి, పెన్నా ఈ నదుల యొక్క పరిహారక ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించి ఉన్నాయండి. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి ఇవి. అయితే గమనించండి సార్, ఇవి దీంట్లో సున్నము మరియు పొటాషియం, ఓకే సున్నం మరియు పొటాషియం మూలకలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటాయండి. ఓకే పొటాషియం ఖనిజాలు అనేవి ఎక్కువ కలిగి ఉంటాయి. అయితే ఈ ఒండ్రు నెలల్లో ఎక్కువగా చూసుకుంటే అన్ని రకాల పంటలు పండుతాయండి. అంటే వరి, పత్తి, పొగాకు, చెరుకు, కొబ్బరి, సపోటా, మిరప, అల్లం, పసుపు, మామిడి. సో ఇలా అన్ని రకాల పంటలు అనేవి ఈ యొక్క ఒండ్రు నెలల్లో పండుతాయండి. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి లెటరేట్ నెలలండి. లెటరైట్ నెలలండి. ఓకే, లెటరైట్ నేలలు గమనించండి సార్. ఇవి చూసుకుంటే మన యొక్క దేశ సాగులో 3% వరకు విస్తరించి ఉన్నాయండి. ఓకే, 3% వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. అయితే ఈ లెటరైట్ నేలలు అనేవి మెయిన్గా చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే గమనించండి సార్. ముఖ్యంగా ఇవి కొండలకు, ఓకే, కొండలకి ఇరువైపులా, ఓకే, ఇరువైపులా అంటే చూడండి సార్, ఇలా ఉందనుకోండి పర్వతం. సో దానికి ఇటువైపు ఇటువైపు విస్తరించి ఉంటాయండి. లేదా ఏదైనా పర్వతాలకి వెనక సైడ్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ అనమాట, ఈ బ్యాక్ సైడ్ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి అనమాట. ఓకే, పర్వతాల వెనుక భాగంలో, ఓకే, పర్వతాల వెనుక భాగం అంటే ఈ వెనుక భాగం అండి. సో ఇలా ఉంటాయి కదా. సో ఆ వెనుక భాగంలో ఎక్కువగా విస్తరించి ఉంటాయండి. లెటరైట్ నేలలు అనేవి కొండలకు ఇరువైపులా అండి. అదేవిధంగా పర్వతాలు వెనక అంటే సేమ్ కొండలండి అవిను ఈ పర్వతాల యొక్క వెనుక భాగంలో ఎక్కువగా విస్తరించి ఉంటాయండి. ఓకే, అయితే గమనించండి సార్, ఇవి ఎక్కడెక్కడ అంటే ఏ ఏ జిల్లాల్లో ఇలా విస్తరించి ఉంటాయంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడున్న శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం, జిల్లాల తూర్పు కనుమలు, ఓకే, తూర్పు కనుమల ప్రాంతాల్లో అదేవిధంగా చూసుకుంటే మనకి గమనించండి సార్, నెల్లూరు, ఓకే, నెల్లూరు జిల్లాలో కావలి, అదేవిధంగా సూళ్ళూరుపేట, ఓకే, కావలి మరియు సూళ్ళూరుపేట ప్రాంతంలో, అదేవిధంగా చిత్తూరులో సత్యవేడు. సో ఈ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటాయండి. ఓకే, అయితే మెయిన్గా ఇవి తోట పంటలకైతే ఎక్కువ పంటలు పండుతాయండి. లెటరైట్ నేలలు అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఇవి తోట పంటలకు ప్రసిద్ధం, గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో పండే పంటలు చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే రబ్బరు, అదేవిధంగా కొబ్బరి, అదేవిధంగా మామిడి, అదేవిధంగా జీడి పంటలు అండి. ఓకే, జీడి పంటలు మెయిన్గా ఏంటంటే తోట పంటలకు ఇవి ప్రసిద్ధి అండి. ఓకే, లెటరైట్ నేలలు అనేవి తోట పంటలకు ప్రసిద్ధి అనమాట. గమనించండి సార్, ఈ లెటరైట్ నేలలు అనేవి 3% అయితే మన దేశ సాగులు కలిగి ఉన్నాయి. అయితే ఇవి కొండలకు ఇరుపక్కల, అదేవిధంగా పర్వతాల యొక్క వెనుక భాగంలో ఎక్కువ విస్తరించి ఉంటాయండి. అయితే శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నం, సో ఇక్కడున్న తూర్పు కనుమలకు, ఓకే, ఆ ప్రాంతాల్లో తూర్పు కనుమ ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరులోని కావలి మరియు సూళ్ళూరుపేట ప్రాంతాల్లో, చిత్తూరులో సత్యవేడు, ఈ ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించి ఉన్నాయండి. అయితే ఈ లెటరైట్ నేలలని మెయిన్గా చూసుకుంటే తోట పంట ప్రసిద్ధి అండి. అయితే దీంట్లో పండే పంటలు చూసుకుంటే రబ్బరు, కొబ్బరి, మామిడి, జీడి, అదేవిధంగా తోట పంటలు అండి. ఓకే, సో ఇది ఓవరాల్గా లెటరైట్ నేల కోసం అండి. ఓకే, అయితే ఇంతకుముందు నేను ఒక చెప్పానండి, ఏంటిది, నల్లరేగడి నేలల్లో మనం ఏం చెప్పుకున్నామంటే పత్తి, చెరుకు, మిరప, పసుపు చెప్పుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఈ నల్లరేగడి నేలలో పొగాకు అనేది కూడా పండుతాయండి. ఓకే, అది మనం మిస్ అయ్యామన్నమాట, గుర్తుపెట్టుకోండి. నల్లరేగడి నేలలో పొగాకు కూడా ఎక్కువగా పండుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే గుంటూరు కానీ, సో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవి ఎక్కువగా పండుతాయి అన్నమాట. అయితే మనకి గమనించండి సార్, ఈ నేలలు బట్టే మనకి వ్యవసాయ సాగు అనేది ముఖ్యంగా ఆధారపడంతో అని చెప్పి గమనించండి. ఓకే, లాస్ట్ చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే ఒక చిన్న పాయింట్ అండి. ఈ లెటరైట్ నేలలో ఓకే మనం ముందు చెప్పుకున్న లెటరైట్ నేలలో ఎక్కువగా ఉండే పోషకం ఏంటంటే నైట్రోజన్ అండి. ఓకే నైట్రోజన్ అనేది లెటరైట్ నేలలో ఎక్కువగా ఉంటుందండి. ఓకే నెక్స్ట్ తీర ప్రాంత ఇసుక నేలలు లేదా ఇసుక మృత్తికలండి. ఓకే ఇసుక నేలలు అన్నమాట. ఇవి చూడండి సార్ మన యొక్క దేశ సాగులో ఓకే దేశ సాగులో 2% వరకు విస్తరించి ఉంటాయండి ఇవి. ఓకే 2% వరకు విస్తరించి ఉంటాయి. అయితే మెయిన్గా మన రాష్ట్రంలో చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరులో ఎక్కువగా ఉంటాయండి. ఓకే శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరులో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే విజయనగరం, కృష్ణా, గుంటూరులో ఒక యావరేజ్ ఉంటాయన్నమాట. ఓకే విజయనగరం, గుంటూరు, అదేవిధంగా కృష్ణా, సో దీంట్లో ఒక యావరేజ్గా ఉంటాయి. అయితే తక్కువ ఎక్కడ ఉంటాయంటే ఈ తీర ప్రాంత తీసుకునేళ్ళు అనేవి చిత్తూరులో అండి. ఓకే చిత్తూరు జిల్లాలో తక్కువగా విస్తరించి ఉంటాయి అన్నమాట. ఓకే చిత్తూరు జిల్లాలో తక్కువగా విస్తరించి ఉంటాయి. అయితే ఈ తీర ప్రాంత ఇసుక నెలల్లో మెయిన్గా పండే పంటలు చూసుకుంటే గమనించండి సార్, కొబ్బరి, రాగులు, అదేవిధంగా సజ్జలు, ఓకే అదేవిధంగా మామిడి మరియు జీడి పంటలు అండి. ఓకే మామిడి మరియు జీడి పంటలకు ఇవి ప్రసిద్ధి అండి. ఓకే చాలా సింపులే. తీర ప్రాంత ఇసుక నేలలు అండి. అంటే తీర ప్రాంతం అంటే ఏం లేదండి, సముద్ర తీర ప్రాంతం ఉంది కదా, ఈ సముద్రానికి ఆనుకున్న ప్రాంతాలు అనమాట. సో ఈ తీర ప్రాంత ఇసుక నేలలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరులో ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా చూసుకుంటే విజయనగరం, గుంటూరు, కృష్ణాలు కూడా విస్తరించి ఉంటాయి. మెయిన్గా తక్కువ ఎక్కడ ఉంటాయంటే చిత్తూరు ప్రాంతంలో ఇసుక నేలలు అనేవి చాలా తక్కువగా విస్తరించి ఉంటాయండి. అయితే దీంట్లో మెయిన్గా పండే పంటలు చూసుకుంటే కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి పంటలు అండి. ఓకే సో ఇవి విస్తరించి ఉంటాయండి. ఓకే అయితే ఇక్కడ ఒక 2 పాయింట్స్ నేర్చుకుందామండి. అవేంటంటే గ్రానైట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలే ఎర్ర నేలలండి. ఓకే గ్రానైట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలే ఎర్ర నేలలు. అదేవిధంగా చూసుకుంటే బస్టల్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలే నల్ల రేగడి నేలలండి. ఓకే నల్ల రేగడి నేలలు. అదేవిధంగా చూసుకుంటే ఒండ్రు నేలలు ఇవి చూడండి సార్. ఇవి ఎలా అంటే ఇవి నదీ పరిహారక ప్రాంతాలు ఉంటాయని చెప్పాం కదా. అయితే నదుల వల్ల కొట్టుకొచ్చిన నేలలు అనమాట. ఓకే నదులు ఇలా ప్రవహిస్తాయి కదండి. సో ఇలా ప్రవహించినప్పుడు అంటే ఇలా నదులు అనేవి ఇలా ప్రవహిస్తూ వాటి వల్ల కొట్టుకొచ్చిన ఆ యొక్క మట్టి అనమాట. ఓకే ఈ నేలలండి. అదేవిధంగా చూసుకుంటే తీర ప్రాంత ఇసుక నేలలు అంటే తెలిసిందే మీకు, సముద్రం వల్ల. ఓకే సముద్ర తీర ప్రాంతాల్లో అవి విస్తరించి అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. అయితే మీరు ఏం చేస్తారంటే లెటరైట్ నేలలు ఏ విధంగా ఏర్పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ చేయండి సార్. ఓకే లెటరైట్ నేలలు సో ఏ విధంగా ఏర్పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో తెలుసుకొని చేయండి. ఓకే అయితే గమనించండి సార్, పత్తి పంట అనేది ఏ ప్రాంతంలో అంటే ఏ నెలలో ఎక్కువ పండుతుందంటే నల్ల రేగడి నేలలో పత్తి అనేది ఎక్కువ పండుతుందండి. ఓకే పత్తి అనేది ఏ నెలల్లో ఎక్కువగా పండుతాయంటే నల్ల రేగడి నేలల్లో ఎక్కువగా పండుతుందని చెప్పేసి మీరు గమనించండి సార్. సో ఇది ఓవరాల్గా ఈ టాపిక్ అండి, ఆంధ్రప్రదేశ్ నేలలు లేదా మృత్తికలు అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నదులండి. చాలా ఇంపార్టెంట్ మనకున్న శ్రీకాకుళం నుంచి ఇక్కడున్న చిత్తూరు, సారీ చిత్తూరు ఈ ప్రాంతం వరకు ఎన్ని నదులు విస్తరించి ఉన్నాయో మొత్తం అన్నిటి గురించి వాటి యొక్క ఉపనదుల గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఓకే, సో నదుల టాపిక్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. నదుల నుంచి తప్పకుండా 1 నుంచి 2 బిట్స్ వస్తాయండి, తప్పకుండా వస్తాయి. ఆ టాపిక్ ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ.